బర్డెన్ తగ్గుతుంది. అంటే ఎలక్షన్ కోడ్ అనేటటువంటిది అప్లై అవ్వటం వల్ల ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో చోట ఎలక్షన్ కోడ్ ఉండటంతో సరైన ప్రణాళికలు చివరి దాకా వెళ్లకుండా అక్కడ ఆగవలసి వస్తుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ దీనికి వచ్చినప్పుడు. ఏది ఒక రెండు చోట్ల ఎన్నికలు జరపడం, అటు కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎలక్షన్ కోడ్ అనేది ఉండదు, కాన్సన్ట్రేట్ చేయొచ్చు, పరిపాలన సరిగా జరుగుతుందని మీ వాదన. దానికి అగెనిస్ట్ వాదన ఏంటండి? అదే అంటున్నానండి, ఇది వన్ మార్క్ క్వశ్చన్ లాగా, ఇది మంచిదా చెడ్డదా అంటే మంచిది అని చెప్పి రెట్టి పెట్టలేము, చెడ్డది అని చెప్పలేము. దీంట్లోనే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే దీంతోపాటు ఎన్నికల్లో కూడా సంస్కరణలు ఏ విధంగా తీసుకొస్తే, ఇది మనం డిమానిటైజేషన్ చూసామండి, డిమానిటైజేషన్ విషయం మీద కూడా అది లాభమా నష్టమా అంటే బీజేపీకి అనుకూలమైన పార్టీలు అందరూ లాభం అన్నారు, వ్యతిరేక పార్టీలు నష్టం అని చెప్పారు. చెప్పారంటే ఒక గవర్నమెంట్ చేసింది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి, ఆ గవర్నమెంట్ చేసింది కాబట్టి మనం సమర్థించాలి. ఆబ్జెక్టివ్గా చెప్పండి, డిమానిటైజేషన్కి సంబంధించి నాలుగు ఆబ్జెక్టివ్లు పెట్టుకురాలి. ఏమేమి పెట్టుకోరు సార్? ఒకటి టెర్రరిజం నిర్మూలన అయిపోతుంది అని చెప్పారు, బ్లాక్ మనీ ఎరాడికేట్, కరప్షన్ ఎరాడికేట్ అయిపోతుంది అన్నారు, బ్లాక్ మనీ కనుమరుగు అయిపోతుంది అన్నారు, ఫేక్ కరెన్సీని కూడా మనం అడ్డుకట్టేస్తామని అన్నారు. దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్. ఈ నాలుగిట్లలో ఏ ఒక్కటన్నా నిజమైందా, పోనీ ఏ ఒక్కటన్నా వాస్తవమైందా? అంటే పనికిరానటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రాధాన్యతతో ఉన్న సమస్యలు ఇంకా చానున్నాయి కదా ఈ దేశంలో అంటున్నాం మేము. మేమేమంటున్నాం ఈరోజు వీళ్ళు ఒకటే, వీళ్ళు బీజేపీ నుంచి ఒకటే ఏమంటారంటే 2.2 లక్షల పైచిలకు మంది ఐటీ చూపించుకునే వాళ్ళు వచ్చారు అని అంటే అందరు ఎగ్జామ్షన్లలో ఉండే వాళ్ళు వచ్చారు అంటే పేద ధనికులు ఎవరు ఇలా బయటకు వచ్చి ఉన్నది ఏం లేదు. ఇంకొకటి బయటకు తీసుకోవాలి. డిలిమిటేషన్ మీద బందుకు పిలిపించారు, ఎందుకు ప్రజలు సహకరించారు? శ్రీనివాస్ గారు అంటే మనం ఇప్పుడు డిమానిటైజేషన్, రామోహన్ గారు, డిమానిటైజేషన్ మీద డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనకి ఎన్నికలు ఒకేసారి జరపడం వల్ల లాభ నష్టాల గురించి ఆలోచిద్దాం. లాభ నష్టాల్లో మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. అది నేనేమంటున్నానంటే నిజంగా కూడా ఇది ఒక మంచి చర్యే, కరెక్టే, కానీ దీనే గేమ్ చేంజర్గా బీజేపీ ప్రభుత్వం చూపించకుండా దీంతోపాటు కొన్ని స్టెప్స్ తీసుకువస్తే ఇది ఇంప్లిమెంటేషన్లో ఒక వాల్యూ ఉండేది, ఒక నిజమైన ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. ఏదంటారు, ముఖ్యమంత్రులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడాలు లేకపోతే దామాష ఎన్నికల పద్ధతులు, అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఒక అవిశ్వాసం, ఖచ్చితమైన ప్రత్యామ్నాయ మార్గం చూపించి ప్రభుత్వాన్ని పడగొట్టేలాగా ఇటువంటి మూడు ఏర్పాట్లు లాంటివి చేయకుండా కేవలం దీని పెద్ద మార్పు దీనివల్ల ఒకే ఎన్నికల పెద్ద ఆదా అయిపోతుంది అనే ఒక ఇష్యూని చూపించి అదే కరెక్ట్ అనుకుంటే మాత్రం పాయింట్ అదే చెబుదాం అనుకున్న పాయింట్ అదే. ఏది అంటే ముందల ఒక సంస్కరణ తీసుకురాబోయే ముందు కూలంకషంగా చర్చించి డిస్కషన్ జరిగింది. ఒకసారి మళ్ళీ రఘు గారిని లైన్లో తీసుకుందాం. రఘు గారు ఇందాక మీరు చెబుతూ ఇది మంచి సంస్కరణ, ఈ విధంగా జరిగితే మంచిది అని చెప్పుకొచ్చారు. ఇక్కడున్న ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు 5 సంవత్సరాల పాటు పరిపాలించాలి. 5 సంవత్సరాలు పరిపాలించాలనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మధ్యలో ఏదైనా తేడా వచ్చి కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కానీ తేడా వచ్చి ఆగిపోయినా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దాన్ని ఎట్లా అధిగమించవచ్చు? మనకి ఆల్రెడీ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు మనకి రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన ఇవి కొన్ని పెట్టారు. మనకి ఈ అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానాలు వచ్చినప్పుడు, మెజార్టీలు కోల్పోయినప్పుడు రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన పెడతారు. సో మొత్తం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రంలో ఇబ్బంది కలిగింది అనుకుందాం సార్. ఈ ఇబ్బంది కలగడం అనేది అధికార వికేంద్రీకరణ ఏంటి, నాయకులకి గొడవ వల్ల అధికార వికేంద్రం జరిగినప్పుడు అది సహేతుకమైందా కాదా అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకొని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మనకి రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన రికమెండ్ చేస్తుంది. రాష్ట్రపతి గారికి రికమెండ్ చేస్తుంది గవర్నర్ పాలన పెట్టండి అని. సో గవర్నర్ పాలన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ అభివృద్ధి మీద వెళ్ళాలి, మనం సొంతంగా దెబ్బలాడుకోకుండా కుంపట్లు, సొంత కుంపట్లు పార్టీలో ఉన్న నాయకులు విభేదాలు మరిచి అభివృద్ధి మీదే పూర్తిగా దృష్టి పెట్టి మనం కనుక ఈ చూడండి, నిన్న రాజ్యసభలో చూడండి మా పార్టీ ఎంపీలు 4 బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇలాంటివి జరగకుండా ఇందులో ఏం పెట్టాలంటే జమేలి ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కసారి గెలిచిన వారు ఏ పార్టీ మ్యాండేట్ మీద గెలిస్తే ఆ పార్టీ మ్యాండేటే ఫిరాయింపుల చట్టాన్ని కూడా అపహాస్యం చేసే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఆ ఫిరాయింపుల చట్టానికి పదును తీసుకురావాలి, దాని కోరలు పెట్టాలి. ఏం పెట్టాలి? పార్టీ మారితే పదవి రద్దు అయిపోవాలి ఆటోమేటిక్గా, పార్టీకి సపోర్ట్గా ఉంటే పదవి రద్దు అయిపోవాలి. అలాంటి కొన్ని నియమ నిబంధనలు ఒక సభా సంఘాలను
ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి ఈ జమిలి ఎన్నికల వల్ల జరిగే నష్టాలేంటి, లాభాలేంటి, ప్రజలకు లాభం ఏంటి, గవర్నమెంట్కి లాభం ఏంటి, అధికారాలకు ఏంటి అనేది ఒక స్ట్రక్చర్ రెడీ చేసి దాని మీద మనం చర్చించి ఒక నిర్ణయం తీసుకొని జమిలి ఎన్నికలకి రాబోయే కాలంలో అతి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటట్టు జమిలి ఎన్నికలకి వెళ్ళడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది, అభివృద్ధి ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇదివరకు అంటే ఇల్లిటరేచర్స్ ఉండేవారు, వాళ్ళకి తెలిసేది కాదు ఓటు ఎక్కడ వేయమని అక్కడ వేసేవారు. ఇవాళ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చారు. ఓటు ఎందుకు వేయాలి, ఒంటికి వేయకూడదు, మేము ఎందుకు వేయాలి అనేది వచ్చింది. సామాజిక సమీకరణలు వచ్చినాయి, సోషల్ మీడియాస్లో డెవలప్మెంట్స్ మీద చూస్తున్నారు. ఇవాళ కామెంట్స్ చూడండి, సోషల్ మీడియాస్ ఎన్ని రకాలుగా డెవలప్మెంట్స్ మీద కానీ పార్టీ నాయకుల మీద చర్యల మీద కానీ ఎన్ని రకాలుగా వస్తున్నాయో. కాబట్టి జమిలీ ఎన్నికలు చేయడం వల్ల భారతదేశ డెవలప్మెంట్కి ఇది ఒక పునాది రాయవద్ది, ఒక ఇంకొద్దిగా డెవలప్మెంట్, ఇప్పుడు డెవలప్మెంట్ దిశలోనే ఉన్నాం మనం. జమిలీ ఎన్నికలు చేయడం వల్ల మంచి కార్యక్రమం అవుద్ది, దీనికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పి చెప్తున్నాను. ఓకే రఘు గారు, కొడసరావు మీరు చెప్దాం అనుకున్నారు. చిన్న విషయం ఏంటంటే, నిన్న ఈ జమిలీ ఎన్నికల విషయంలో చర్చకు వస్తున్నప్పుడు కొంత ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఏమనంటే, ఒక ప్రభుత్వం మీద రద్దు చేయాలి అని అంటే దాని మీద ఏ విధంగా విశ్వాస తీర్మానం పెడతారో, దానికి ఆల్టర్నేటివ్గా కొత్త ప్రభుత్వం తీసుకురావాలి అంటే దాని మీద విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలనేది ఒక చర్చకు వచ్చింది. అంటే సైబల్టేనియస్గా అక్కడ ప్రభుత్వం రద్దు అయిపోదు, వెంటనే వేరే గవర్నమెంట్ వచ్చేస్తుంది అనేది కూడా ఒక చర్చకు వచ్చింది. విశ్వాస తీర్మానం పెట్టి దాన్ని తీసేద్దాం అనుకున్నప్పుడు అది నెక్కినప్పుడు విశ్వాస తీర్మానం కూడా తీసుకురావాలి, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలకు మధ్యలో ఆగిపోవటం అనేది ఉండదు అనేది ఒక సజెషన్ వచ్చింది. అయితే అదేవిధంగా అసలు ఈ చర్చ అనేది ప్రారంభం అయిపోతే అసలు ఇంకా ఈ ఆర్టికల్స్ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ కూడా చర్చలోకి తీసుకుని రావాలి. దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు వారు టీడీపీ నుంచి ఒకటి ప్రపోజల్ పెట్టారు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో ఆ పార్టీలోనే ఉండాలి, పక్క పార్టీ లేకపోయినట్టయితే సభ్యత్వం రద్దు కావాలి. అదేవిధంగా మిగతా అంశాలను కూడా తీసుకురావచ్చు. 356 అధికారం ఉండాలా వద్దా దీని మీద చర్చించవచ్చు. రెండోది, రెండో ప్రభుత్వం అవకాశం కావాలంటే దానికి ఉన్న నామ్స్ ఏంది ఆలోచించవచ్చు. అదేవిధంగా ఇది ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ వైపు వెళ్ళకూడదు, వెళ్ళైతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అయ్యే విధంగా ఇలాంటి చర్చలు తీసుకురావాలి. దీని మీద కమిటీ వేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీలో ప్రభుత్వ వర్గాలు, రాజకీయ వర్గాలు రెండూ ఉండాలి. ప్రభుత్వ తరఫున వచ్చిన ఛాలెంజెస్ అనే ప్రభుత్వ వర్గాలు తెలియజెప్పాలి, రాజకీయ వర్గాలకు ఉండే ఛాలెంజెస్ రాజకీయ వర్గాలు తెలియజెప్పాలి. కమిటీ వేద్దామని ఒక నిర్ణయంతో నిన్న సభ ముగిసింది. అయితే ఈ జమిలి ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు జరగటం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగే ఎన్నికల వల్ల కొంత ప్రయోజనాలు ఉన్నాయి, కొంత నష్టాలు ఉన్నాయి. ఇందాక అని చెప్పిన ఒకే కాయను కొన్నటువంటి రెండు భాగాలు ఇవి. కాబట్టి వీటికంటే సంస్కరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే డబ్బు ప్రభావము, ఎన్నికల్లో ఉన్న డబ్బు ప్రభావము, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినల్స్ని ఎంటర్ కాకుండా ఉండటము, ఈ విషయాలు మర్చిపోయి ముందర జమిలి ఎన్నికలకు వెళ్ళటం ఎంతవరకు సబబు అన్నది